Namaskar and appear Sunil. Welcome to Sunil Tech Knowledge. Friends, man, here is video lo KTM RC200. So, this bike is a sporty look, chotan kichar attractive gaye thondte. Youth lo one of the craziest bike anje appachu. This RC200 anedi. So, entamandi RC lovers unnaru, entamandi KTM lovers unnaru kind comment section lo comment cheyandi. So, ee roju manam ee video lo deeniki sambandhinchina complete walkaround review anedi meeku share chestanu. Deeniki engine capacity ela untundi, performance ela untundi, top speed anta, mileage anta, ee color manki available ga undi, deeniki showroom price anedi enta padutundi, alage exhaust note anedi ela untundi. Ila prati డిపార్ట్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ నచ్చిన మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో డైలీ అయితే మన ఛానల్ అయితే ఈ బైక్ సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అనేవి వస్తుంటాయి కాబట్టి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుంటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇక నేర్చుకున్న వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ హెరిట్ ఇస్ మనకి ఆల్ న్యూ 2023 మోడల్ కేటీఎం ఆర్సీ 200 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మనం దీని యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూద్దాం. 360 డిగ్రీ వ్యూ చూసిన తర్వాత దీని యొక్క డీటెయిల్స్ అనేవి వన్ బై వన్ అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి ఈ బైక్ అనేది చూడటానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి టూ కలర్ ఆప్షన్స్లో మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ కలర్ సరికి ఆరెంజ్ బ్లాక్ అండ్ సెకండ్ కలర్ వచ్చరికి ఆరెంజ్ సిల్వర్. సో టూ కలర్ ఆప్షన్స్లో మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంది. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ అనేది 1978 mm అయితే ఉంటుంది. హైట్ వచ్చేసరికి 1098 mm అయితే హైట్ అయితే ఉంటుంది. విడ్త్ గురించి మాట్లాడుకుంటే 688 mm అనేది విడ్త్ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 156 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 156 mm అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 154 kgs అనేది వెయిట్ అయితే ఉంటుంది, మరీ అంత ఓవర్ వెయిట్ అయితే ఏమీ లేదని చెప్పొచ్చు. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 835 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.5 కన్నా ఎబో హైట్ ఉంటేనే మీరు ఈ వెహికల్ అనేది ట్రై చేయండి, ఎందుకంటే కొంచెం హైట్ అయితే ఉంటుంది వెహికల్ అనేది. సో ఒకసారి మీరు టెస్టెడ్ అయితే చేయండి, ఆఫ్టర్ దట్ మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 199.5 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve లిక్విడ్ కూల్డ్ BS6 కంప్లైంట్ బోష్ ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ DOH ఇంజిన్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నార్మల్ బైక్స్లో కనుక చూసుకుంటే SOH ఇంజిన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు, బట్ KTM బైక్స్లో మాత్రం మనకి DOH ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి దీంట్లో అయితే చూడటానికి అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క పవర్ టార్క్ గురించి మాట్లాడుకుంటే 25 PS at 10,000 rpm అనేది పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ వచ్చరికి 19.2 Nm at 8,000 rpm అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ అనేది మనకి బెటర్గా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉంటుంది, అలాగే డివోహెస్ ఇంజిన్ ఉంటుంది, బోష్ ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజిన్ సిస్టమ్తో రన్ అవుతుంది. అలాగే పవర్ అండ్ టార్క్ అనేది మనకి బెటర్గా ఉండడం వల్ల మనకి ఇన్స్టెంట్ పికప్ అనేది దీంట్లో అయితే ఉంటుంది. సో రైడ్ రివ్యూలో దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్లో మనకి 43 mm WP ఎపెక్స్ అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ అనేవి మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడటానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి 10-step adjustable WP FX మోనోషాక్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఒక మంచి సస్పెన్షన్ అనేది బ్యాక్ సైడ్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మీ హైట్ తగ్గట్టుగా 10 steps అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది. నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్లో 320 mm డిస్క్ బ్రేక్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లోనే మనకి ABS రింగ్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడటానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 230 mm డిస్క్ బ్రేక్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ABS రింగ్ అనేది కనిపిస్తుంది, అంటే ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి దీంట్లో అయితే చూడటానికి అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి సూపర్ మోటో ABS కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మనం బ్యాక్ సైడ్ ABS అనేది కావాలనుకుంటే ఆఫ్ చేసుకునే విధంగా మనకి సూపర్ మోటో ABS ఫీచర్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సూపర్ మోటో ABS మనం ఆన్ చేసుకున్నట్టయితే కనుక మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంకా చూడటానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క చాసెస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి స్ప్లింట్ ట్రెల్లిస్ ట్యూబ్లర్ ఫ్రేమ్ చాసెస్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనకి రైడర్ యొక్క స్టెబిలిటీ అనేది ఇంకా అయితే మనకి ఇంప్రూవ్ అయితే అవుతుందన్నమాట. సో మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది చూడటానికి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సైడ్ స్టాండ్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సర్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ స్టాండ్ అయితే దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా మనకి ఓపెన్ టైప్ చైన్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఎవరీ 500 నుంచి 700 కిలోమీటర్స్ లోపులో మీరు చైన్ లూప్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు చైన్ లూప్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. అలాగే చైన్ నుంచి వచ్చే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చైన్ పైన మనకి చిన్న ప్లాస్టిక్ ఫ్రేమ్ లాంటిది అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ మనం యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్స్ అనేవి స్మూత్ అయితే పడుతున్నాయి, బట్ ఇక్కడ కొంచెం సౌండ్ అయితే నేనైతే అబ్జర్వ్ చేశాను.
మనం గేర్స్ వేసినప్పుడు కొంచెం సౌండ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మంచి క్వాలిటీ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే శారీ గైడ్ అయితే ఉంది. సో ఒకవేళ లేడీస్ ఇన్ కేసు లేడీస్ కూర్చుంటే కనుక సో వాళ్ళకి ప్రొటెక్షన్ కింద మనకి శారీ గైడ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ టైర్కి మనకి ఒక ప్లాస్టిక్ మడ్ గార్డ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా మనకి స్ప్లిన్ సీట్తో రావడం జరుగుతుంది. అంటే రెండు సీట్లు అయితే ఉంటాయి, రైడర్కి ఒకటి పిలియన్కి ఒకటి, రెండు సీట్లు అయితే ఉంటాయి. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ గురించి మాట్లాడుకుంటే క్వశ్చనింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్ అయితే ఉంది. రైడర్ సీట్ ఏదైతే ఉందో అది స్మూత్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ ఏదైతే ఉందో ఇది అల్ట్రా స్మూత్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా స్మూత్ ఉంది బ్యాక్ సైడ్ సీట్ అనేది మాత్రం. అలాగే హైట్ కూడా అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు బ్యాక్ సైడ్ సీట్ అనేది. అలాగే సీట్కి బ్యాక్ సైడ్ సీట్కి సంబంధించిన లాక్ కూడా మనకి ఇక్కడ ఫ్రంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా మనకి ట్యాంక్ వచ్చేసరికి మెటల్ ట్యాంక్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకి మెటల్ ట్యాంక్. సో బ్లాక్ కలర్ మనకి ప్లాస్టిక్ అయితే మనకి కనిపిస్తుంది కదా, సో ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. సో అలాగే ఫ్రంట్ సెక్షన్లో మనం డూమ్ గురించి మాట్లాడుకుంటే సో డూమ్ అంతా కూడా మనకి కేటీఎం బ్రాండింగ్తో మని అలాగే ఇక్కడ 290 అని చెప్పేసి ఇక్కడ మనకి చాలా పెద్దగా అయితే మనకి మెన్షన్ అయితే చేశారు కదా. సో ఇదంతా కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. సో మనకి ట్యాంక్ మాత్రమే మెటల్ అయితే రావడం జరుగుతుంది. సో చూడటానికి మాత్రం మంచి స్పోర్టీ లుక్లో అయితే చూడటానికి అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఉందని చెప్పొచ్చు. సో బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో మనకి సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది వెహికల్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13.7 లీటర్స్ అనేది ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 32 నుంచి 35 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ బైక్ అనేది ఆల్రెడీ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది అనేది. అండ్ ఫ్రంట్ సెక్షన్లో మనం ఇక్కడ చూసుకుంటే కూలెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ట్యాంక్కి మనకి కింద అయితే ఇక్కడ కూలెంట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్లో మనకి 110/70 70 ఇంచ్ ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సెట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 150/60 70 ఇంచ్ ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సెట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సెట్ టైర్ అనేది చాలా బ్రాడ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి రేడియల్ టైర్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు, మంచి గ్రిప్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కీ అనేది చూడటానికి ఇక ఈ విధంగా అయితే ఉంటుంది. ఆర్సీ 200 యొక్క కీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్లో అన్ని కూడా మనకి అన్ని లైట్స్ కూడా మనకి ఎల్ఈడితో మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనం హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ అనేది మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అని మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. డిఆర్ఎస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా స్పోర్టీ లుక్లో మనకి చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ సిగ్నల్ లైట్స్ కనుక చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి కూడా మనకి అవి కూడా మనకి ఎల్ఈడితో మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి చాలా స్టైలిష్గా అయితే మనకి సైడ్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి టెయిల్ ల్యాంప్ అనేది మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సెక్షన్లో మనకి సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకా కింద కానీ చూసుకుంటే నెంబర్ ప్లేట్కి సంబంధించిన ఒక బల్బ్ టైప్ లైట్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ సరికి మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి టీఎఫ్టీ డిస్ప్లేతో మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కన్సోల్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ టు రేస్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీంట్లో ఉన్న ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, అలాగే ఏబీసీకి సంబంధించిన ఇండికేటర్ అయితే ఉంది, అలాగే న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంటుంది, అలాగే ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, టాకోమీటర్ ఉంటుంది, లో ఫ్యూల్ వార్నింగ్ అయితే ఉంటుంది, అలాగే హై బీ లో బీకి సంబంధించిన ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే గేర్ ఇండికేటర్ ఉంది, అలాగే క్లాక్ ఉంది, అలాగే ఆర్పిఎం లైట్ అయితే ఉంది, అలాగే ఏబీఎస్ సంబంధించిన ఇండికేటర్స్ అన్ని మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి ఏది కూడా అయితే మిస్ అవ్వలేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి మంచి స్పోర్టీ లుక్లో మనకి లీనియర్ అయితే ఉందన్నమాట. సో మనం చూడొచ్చు ఇక్కడ నేనైతే కూర్చున్నాను దీని మీద. సో హ్యాండిల్ బార్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట కూర్చున్న తర్వాత అయితే. అండ్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్స్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి డెడికేటెడ్ పాస్ స్విచ్ అయితే ఉంది, అలాగే హై బీ లో బీకి సంబంధించిన స్విచ్స్ అయితే ఉన్నాయి, అలాగే సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. సో హార్న్ అయితే మనం ఒకసారి విందాం. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్లో చూసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తో వస్తుంది, ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే క్లచ్ అండ్ బ్రేక్స్ అనేవి మనకి చాలా స్మూత్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే మిర్రర్స్ అనేవి మనకి మంచి స్పోర్టీ లుక్లు మనకి మంచి షార్ప్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. చూడటానికి మాత్రం మిర్రర్స్ కూడా మనకి చాలా అట్రాక్టివ్ లుక్లో ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క టాప్ స్పీడ్ సరిగ్గా మనకి 135 నుంచి 140 కిలోమీటర్స్ మధ్యలో అయితే మనం దీని అయితే డ్రైవ్ అయితే చేయొచ్చు దీని యొక్క టాప్ స్పీడ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే విందాం ఒకసారి అయితే. ఎగ్జాస్ట్ అనేది మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఎగ్జాస్ట్ అనేది మనకి చూడటానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఎగ్జాస్ట్ నోట్ అనేది ఒకసారి అయితే వినేద్దాం.
ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీని యొక్క ప్రై డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 218,000 అయితే ఉంది. అండ్ ఆన్రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం కేటీఎం షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ఆన్రోడ్ ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఎగ్జాక్ట్గా అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కేటీఎం ఆర్సీ 200 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం కేటీఎం షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో నేను మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ రైడ్ రివ్యూ అనేది మీకు పోషిస్తాను. అలాగే దీనికి సంబంధించిన ఆర్సీ 200కి అలాగే కేటీఎం డ్యూక్ 200కి ఉన్న డిఫరెన్స్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలని మాత్రం కింద రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దీన్ని కీప్ వాచింగ్ సునీల్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. బై బై నౌ.